ఐఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్. మార్చి 30న గొప్ప ప్రారంభం. ఒక పక్క శివ నామస్మరణం, మరో పక్క ప్రసవం. ఏ శిశువు దొరకని అదృష్టం ఆ బిడ్డకు దొరికింది. అమ్మ కడుపు నుంచి బయటికి రాగానే శివనామస్మరణం చెవిలో పడింది. దేశంలోనే ఆధ్యాత్మిక నగరాలలో ఒకటిగా ఉన్న ఉజ్జయినిలో చోటు చేసుకుంది ఈ అరుదైన ఘటన. ఉజ్జయినిలోని వంచాన్మన్ కాలనీకి చెందిన ఉపాసన దీక్షితకు మార్చి 27వ తేదీన ప్రసవ నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె పరిస్థితి విషమించింది. వెంటనే ఆమె అత్త ప్రీతి దీక్షిత్ కోడలను జేకే ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ థియేటర్ కు తరలించారు. అయితే ఈ సమయంలో ఆ గర్భిణి చాలా భయపడింది. ఆపరేషన్ సమయంలో తన అత్తను శివ భజన చేయమని కోరింది. అందుకు వైద్యులు కూడా ఒప్పుకోవడంతో ఆమె ఆపరేషన్ జరుగుతున్నంతసేపు శివనామస్మరణ చేసింది. ఒక్కసారిగా శివ భజనలతో ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఉపాసన 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అయితే ఈ వీడియోను వైద్యులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. బిడ్డ క్షేమంగా ఉండడంతో అత్త ప్రీతి దీక్షిత్ ఆనందం వ్యక్తం చేశారు. 7 సంవత్సరాల కిందట తన చిన్న కొడుకు సౌరభ్ దీక్షిత్ మార్చి 27వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకే అదే రోజు డెలివరీ చేయాలని వైద్యులకు చెప్పినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు అదే రోజు నొప్పులు కూడా వచ్చాయని వివరించారు. శివుడి దయతో 7 ఏళ్ల తర్వాత నా కొడుకు మనవడి రూపంలో పుట్టాడని పొంగిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.